ఉపాధ్యాయ అధ్యాపక ఎమ్మెల్సీ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుకు ఏపీటీఎఫ్ మద్దతు ఇవ్వడం ద్వారా మరింత అదనపు బలం చేకూరుతుందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 14న జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావును గెలిపించాలని లక్ష్మణరావు కోరారు. జరగబోయే ఎన్నికల్లో బొడ్డు నాగేశ్వరరావుకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో యూటీఎఫ్ అలాగే అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థిగా బొడ్డు నాగేశ్వరరావుని ఇంతకుముందే ప్రకటించున్నాం. ఇప్పుడు ఎంతో సుదీర్ఘమైనటువంటి 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ బొడ్డు నాగేశ్వరరావుని బలపరచాలని నిర్ణయించడం అదనపు బలాన్ని చేకూరుస్తుంది, అదనపు ఉత్సాహాన్ని కూడా చేకూరుస్తుంది. సందర్భంగా ఏపీటీఎఫ్ నేను హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మార్చి 14న జరిగే ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ వాటర్లు అలాగే అధ్యాపక వాటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు బొడ్డు నాగేశ్వరరావుకు వేయాలని కోరుకుంటూ ఏపీటీఎఫ్ ఈ సందర్భంగా మరి చాలా సంతోషకరమైన విషయం మద్దతు ప్రకటించడం వారికి మరోసారి నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను.